హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ లేటెస్ట్ అప్డేట్స్ దట్ జగన్ జనం గురించి ఆలోచించే నేత ఉంటే ఇంతే అబ్బా జస్ట్ అరగంట ముందు తీసుకొచ్చినా బతికించే వాళ్ళం అంటారు కొన్ని సందర్భాల్లో డాక్టర్లు అది ప్రాణాలను పోసే టైం అదే టైంలో కాస్త ఆక్సిజన్ పెట్టగలిగితే అత్యవసర సేవ అందించగలిగితే వేగంగా హాస్పిటల్కు చేర్చగలిగితే అదిగో అదే వన్ జీరో ఎయిట్ సంకల్పం ప్రభుత్వాలు ఓట్ల యావతో చేపట్టే అనేక దిక్కుమాలిన పథకాలతో పోలిస్తే వెయ్యి శాతం ఉపయోగకరమైన కార్యక్రమం ఇది వైఎస్ హయాంలో కుయ్ కుయ్ పిలుపుతో ఫేమస్ తనకు మంచి పేరు తెచ్చిపెట్టింది అనేక ప్రాణాలను నిలబెట్టింది ఆయన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని భ్రష్టు పట్టించాయి రాష్ట్ర విభజన తరువాత కూడా రెండు రాష్ట్రాల్లోనూ అంతే చాలాసార్లు డీజిల్ లేక అంబులెన్స్లో కదలలేని దురావస్థ రిపేర్లు చేయించేవారు లేక షెడ్డుకు అప్పుడప్పుడు సమ్మెలు మిగిలినవి పేరుకు ఉన్నట్టే గాని అందులో ఏమీ ఉండవు టైంకు రావు ఓ స్ట్రెచ్చర్ హాస్పిటల్కు రవాణా అంతే ఈ స్థితిలో జగన్ ప్రభుత్వం దీనిని చక్కదిద్దేందుకు పూనుకుంది సుభాష్ మిగతా బోలెడ వ్యవహారాలపై మనకు ఉండే అభిప్రాయాలు ఏమైనా కానీ ఈ విషయంలో మాత్రం జగన్కు అభినందనలు వైఎస్ మొదట్లో ఇవి తీసుకొచ్చినప్పుడు ఓ లెఫ్ట్ నాయకుడు తన సహజ ధోరణిలో ఠాట్ ఇదంతా కార్పొరేట్ వారికి దోచిపెట్టే కుట్ర పథకం స్కామ్ అని ఆరోపించేవాడు తరువాత ఓ రోజు ఈ వన్ జీరో ఎయిట్ కారణంగానే బతికి బట్ట కట్టాడు నోరు మూతపడింది నిజంగా అర్జెంటు వైద్యం అవసరమైన వాళ్లకు ఇది సంజీవని నూనె మెయింటెనెన్స్ పెంచేశారు ఇది స్కామే ఇప్పటి సంస్థను తీసేసి సాయిరెడ్డి అల్లుడికి కట్నంగా ఇస్తున్నారు అడ్డగోలు రేట్లు పెంచారు అని తెలుగుదేశం ఏదో చెబుతుంది వదిలేయండి అది రాజకీయం స్టాఫ్ జీతాలు కాస్త పెంచి వాటిల్లో ఎక్విప్మెంట్ పెంచితే మెయింటెనెన్స్ పెరగదా ఓకే కొంత కాస్ట్ పెరిగినా సరే వన్ జీరో ఎయిట్ సర్వీసులో నాణ్యత పెరగాల్సిన అవసరం ఉంది ఆ పనే ఈ ప్రభుత్వం చేస్తోంది అంతే ఈ ఫోటో చూడండి ఓ ఐసీయూ లాగా తీర్చిదిద్దుతున్నారు రాను రాను ఎవరు దీన్ని భ్రష్ పట్టించకూడదని ప్రార్థిద్దాం ప్రతి మండలానికి ఒక వన్ జీరో ఎయిట్ గుడ్ మొత్తం నాలుగు వందల పన్నెండు ఓసారి వన్ జీరో ఫోర్ గురించి చెప్పుకోవాలి ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ టీడీపీ ప్రభుత్వం పూర్తిగా వదిలేస్తాయి కేసీఆర్ అయితే ఏకంగా హెలికాప్టర్ అంబులెన్స్ల గురించి మాట్లాడాడు తెలుసు కదా చివరికి ఏం జరుగుతుందో జరిగిందో నిజానికి వన్ జీరో ఫోర్ ఊళ్ళోకి వస్తే దవాఖాన మన దగ్గరికి వచ్చినట్లే కొన్ని పరీక్షలు కొన్ని మందులు ఇప్పటికే వైద్యం ఛాయ సోకని తండాలు గూడాలు మారుమూల పల్లెలకు ఇవి ఎంత సౌకర్యం నిజానికి ఇంకా పెంచాలి వీటిని ట్రైన్డ్ డాక్టర్లను పంపించాలి ఇప్పుడు ఆరు వందల డెబ్బై ఆరు మొబైల్ హాస్పిటల్స్ ప్రిపేర్ అయ్యాయి వన్ జీరో ఎయిట్లోనే ఇరవై ఆరు ప్రత్యేకంగా పిల్లలు శిశువుల కోసం కేటాయిస్తున్నారు అది మరీ అభినందనీయం కొన్ని వేల వేల కోట్లను ఇష్టారాజ్యంగా పంచిపెట్టే పథకాలతో పోలిస్తే రెండు వందలు మూడు వందల కోట్లతో ఎంత మంచి సౌకర్యం అందుబాటులోకి వస్తోంది నిజానికి ఇదిగో ఇలాంటివే జగన్ దృష్టి పెట్టాల్సింది ఎవడు చెప్పాడో గానీ ఎడాపెడా పనిచేయడం అలవాటు చేసుకున్నాడు చివరిగా అడ్వాన్స్డ్ వన్ జీరో ఎయిట్లో ఏమేమి ఉంటాయంటే పల్సాక్సిమీటర్ ఆక్సిజన్ శాచ్యురేషన్ అంటే శరీరంలో ఆక్సిజన్ స్థాయిని చూపడంతో పాటు పల్స్ రేట్ చూపిస్తాయి మానిటర్ ఈసీజీ స్థాయిని ఎప్పటికప్పుడు చూడడంతో పాటు ఉష్ణోగ్రతల స్థాయి రక్తపోటు స్థాయిలను చూడొచ్చు ట్రాన్స్పోర్ట్ వెంటిలేటర్ కొత్త వాహనాల్లో ఆక్సిజన్తో కూడిన ట్రాన్స్పోర్ట్ వెంటిలేటర్ ఉంటుంది బాధితుల పరిస్థితి విషమంగా ఉండి శ్వాస తీసుకోలేని సమయంలో అంబులెన్స్లో ఉన్న ట్రాన్స్పోర్ట్ వెంటిలేటర్ను ఉపయోగిస్తారు సక్షన్ ఆపరేటర్ ప్రమాదంలో గాయపడినప్పుడు ఊపిరితిత్తుల్లో నిమ్ము లేదా రక్తం చేరినప్పుడు ఆ తేమను లాగేందుకు ఈ సక్షన్ ఆపరేటర్ ఉపయోగపడుతుంది ఫోల్డబుల్ స్ట్రెచ్చర్స్ గతంలో ఇవి లేవు తాజాగా తెచ్చారు స్ట్రెచ్చర్ను పూర్తిగా మడతపెట్టి తీసుకెళ్ళొచ్చు ఇది చాలా సులభంగా ఉంటుంది సిరంజీ పంపు ప్రమాదం జరిగినప్పుడు బాధితుడికి ఐవీ ఫ్లూయిడ్స్ లేదా ఇంజెక్షన్లు ఎక్కించాల్సి వచ్చినప్పుడు టైంను సెట్ చేస్తే ఆ టైం ప్రకారం ఇది ఎక్కిస్తుంది వన్ జీరో ఫోర్ వాహనాల్లో సేవలు ఏంటంటే ప్రతి పల్లెకు నెలలో ఒకరోజు విధిగా వెళ్లాల్సిందే మండలానికి ఒక వన్ జీరో ఫోర్ వాహనం ఉంటుంది ఏ పిహెచ్సి పరిధిలోకి వాహనం వెళ్ళినప్పుడు ఆ పిహెచ్సి సిబ్బంది లేదా ఆరోగ్య ఉప కేంద్రం సిబ్బంది కూడా విధిగా వాహన వద్దకు రావాల్సిందే వాహనంలో డాక్టర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు మొత్తం తొమ్మిది రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తారు ఇరవై రకాల సేవలు అందుబాటులో ఉంటాయి మొత్తం డెబ్బై నాలుగు రకాల మందులు పెడతారు మధుమేహం రక్తపోటు గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక జబ్బులకు సంబంధించి ప్రతి ఒక్కరిని స్క్రీనింగ్ చేస్తారు ఇది వినడానికి బాగానుంది అవసరము ఉంది అందుబాటులోకి వస్తోంది ఇదిలాగే కొనసాగాలని కోరుకుందాం కుయ్ కుయ్ అది పాలకుడికి తెచ్చిపెట్టే ఆశస్సులు అన్నీ ఇన్నీ కావు మంచిగా నడిపించగలిగితే